వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్ని మాసాలలో కంటే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. శివరాత్రి తర్వాత ఆ పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి. ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే ఆ పరమేశ్వరుణ్ణి అభిషేకాలు చేసి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికున్నటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. మనకు మొత్తం 12 రాశులు ఉన్నాయి. ఈ యొక్క కార్తీక మాసంలో ముఖ్యంగా గురు సంక్రమణం వలన, అదేవిధంగా శని సంక్రమణ వలన కూడా ఎంతో అద్భుతమైనటువంటి యోగాలు కొన్ని రాశుల వారికి కలగబోతున్నాయి. ముఖ్యంగా గురువు తన యొక్క మూల త్రికోణ రాశిలోనికి, ధనుసు రాశిలోనికి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రభావం వలన ఈ యొక్క కార్తీక పౌర్ణమి నుంచి కూడా ఈ రాశుల వారికి ఎంతో యోగదాయకంగానే ఉంటుంది. ఆ రాశుల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ యొక్క కార్తీక మాసంలో విశేషమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి. నవంబర్ 4వ తేదీ నుంచి గురువు సప్తమము నుంచి అష్టమ స్థానంలోనికి, అష్టమాధిపతి అష్టమ స్థానంలోనికి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. దీని వలన విపరీతమైనటువంటి రాజయోగం ఏర్పడుతుంది. ఇలాంటి రాజయోగ పరిణామాలు ఏర్పడటం వలన ఈ యొక్క వృషభ రాశి వారికి ఆర్థికంగా మంచి అవకాశాలని రావటం జరుగుతుంది. వృత్తిరీత్యా కూడా అవకాశాలు వస్తాయి. ఎన్నో విశేషమైనటువంటి శుభ పరిణామాలు ఏర్పడతాయి. అయితే కొంచెం స్ట్రెస్ అనేది ఏర్పడటం జరుగుతుంది. గురువు యొక్క దృష్టి చతుర్థ స్థానం మీద ఏర్పడటం వలన ప్రాపర్టీస్ కి సంబంధించి మంచి శుభ పరిణామాలే ఏర్పడతాయి. చతుర్థాధిపతి రవి సప్తమంలో నీచస్థితిలో ఉన్నాడు. శుక్రుడు సప్తమ స్థానంలో ఉండటం వలన నీచభంగ రాజయోగం అనేది ఏర్పడుతుంది. రవి 6వ స్థానంలో నీచభంగ రాజయోగ స్థానంలో ఉన్నాడు. కొంచెం అగ్రెసివ్ గా ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది. ప్రాపర్టీస్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇంటిలో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలోను, బంధువుల్లో సంబంధాల విషయంలోను కొంచెం జాగ్రత్తగా ఉండటం వలన ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయి. గురువు యొక్క దృష్టి చతుర్థ స్థానంలో ఏర్పడటం వలన యొక్క విషయాలన్నీ కూడా సానుకూల పడటం అనేది జరుగుతూ ఉంటుంది. యొక్క నవంబర్ 4 తర్వాత నుంచి కూడా 17వ తేదీ వరకు కూడా రవి చతుర్థాధిపతి 6వ స్థానంలోనికి సంచరించడం వలన నీచభంగ రాజయోగం ఏర్పడటం వలన గవర్నమెంట్ ఉద్యోగాలకి ఎవరైనా అప్లై చేసినట్లయితే అన్ని కూడా సానుకూల పడటం అనేది జరుగుతూ ఉంటుంది. శత్రువులపై మంచిగా విజయాన్ని సాధించగలుగుతారు. ఆరోగ్యం ముఖ్యంగా కుదుట పడుతుంది. ఎంతో మంచిగా ఉంటుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. దాయాదులతో మంచి సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి. ఈ యొక్క అగ్రెసివ్ ని డెఫినెట్ గా తగ్గించుకోవాలి. ఆవేశాన్ని తగ్గించుకోవాలి. లగ్నాధిపతి స్వప్నంలో ఉండడం వలన, సప్తమంలో ఉండడం వలన సప్తమాధిపతి పంచమ స్థానంలో ఉండటం వలన వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో చాలా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులతోనూ భాగస్వాములతోనూ మంచి సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకుంటారు. వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాలు ఉంటాయి. అష్టమ స్థానంలోకి సప్తమాధిపతి రావడం వలన భాగస్వామి వ్యాపారాలలో చాలా మంచి అవకాశాలు వస్తాయి. సంతానానికి సంబంధించి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క కార్తీక మాసంలో ఎంతో విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయి. భాగ్యోదయం కానుంది ఈ రాశి వారికి. ముఖ్యంగా ఇంతటి విశిష్టమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసం ఎంతో మహిమాన్వితమైనది. ఈ మాసంలో ఆ పరమశివునికి అభిషేకాలు జరిపించినట్లయితే మీకున్నటువంటి సమస్త దోషాలు, కష్టాలు అన్నీ కూడా తీరిపోయి అన్నింటిలోనూ కూడా విజయం ఈవెంటే ఉంటుంది. ఆ సింహరాశి వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయి. రాజయోగం సిద్ధిస్తుంది. నవంబర్ 17 తర్వాత రవి వృశ్చికంలోనికి సంచరిస్తాడు. బుధుడు వృశ్చికంలో ఉన్నాడు. నవంబర్ 7 నుంచి కూడా వక్రించి మాసాంతం వరకు కూడా తులారాశిలో సంచరిస్తూ ఉంటాడు. శుక్రుడు చతుర్థ స్థానమైనటువంటి చతుర్థంలో ఉన్నాడు నవంబర్ 21 వరకు కూడా. తరువాత ధనుసు రాశిలో సంచారం చేస్తాడు. ఈ యొక్క గురువు నవంబర్ 4 నుంచి కూడా ధనురాశిలో సంచరిస్తున్నాడు. ఈ యొక్క సింహరాశి వారికి పంచమాధిపతి పంచమంలోకి రావటం జరుగుతుంది. ఇది చాలా విశేషమైనటువంటి యోగదాయకాన్ని ఇస్తుంది. శనికేతువులు ఆల్రెడీ పంచమ స్థానంలో ఉన్నారు. రాహువు మిథునంలో ఉన్నాడు. రాహువు లాభస్థానంలో ఉండి నవంబర్ 4వ తారీఖు నుంచి కూడా గురుదృష్టి అనేది ఏర్పడటం జరుగుతుంది. పంచమాధిపతి పంచమ స్థానంలోనికి ముఖ్యంగా రావటం వలన రవి యొక్క సంచారము నీచభంగ రాజయోగం వలన అశ్వారికి విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. అసలు వారికి అనుకోని అవకాశాలు, అంటే షేర్లు, లాటరీలు విశేషంగా కలిసి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ కూడా చేసేవారికి ఎంతో విశేషంగా కలిసి వస్తుంది. అయితే గత 2.5 సంవత్సరాలుగా పంచమంలో శని ఉండటం వలన
మీ యొక్క ఆలోచనలో ఏవైతే అశ్రద్ధత ఏర్పడిందో క్రియేటివ్ తగ్గి సొల్యూషన్ దొరకక ఆలోచనలో కొంచెం డిప్రెషన్ ఏర్పడి ఏవైతే ఉన్నాయో సంతాన అభివృద్ధికి ఆటంకాలు కలగటం, స్త్రీల వలన చిక్కులు ఏర్పడటం ఇటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో పరిపూర్ణంగా తొలగిపోయి మీ యొక్క ఆలోచనలో స్పష్టత అనేది వస్తుంది, పాజిటివ్నెస్ వస్తుంది, భాగ్యస్థానంలో దృష్టి ఏర్పడటం వలన విశేషమైనటువంటి వృద్ధి అనేది ఉంటుంది. భాగ్యాధిపతి ఆల్రెడీ ద్వితీయ స్థానంలో ఉన్నాడు, భాగ్యానికి సంబంధించి విశేషంగా కలిసి వస్తుంది. ఈ యొక్క సింహరాశి వారిపై గురుదృష్టి ఏర్పడటం వలన గురుబలం అనేది కూడా పెరుగుతుంది. రహస్యాధిపతి నీచభంగ రాజయోగ స్థానంలో ఉండటం వలన కరిష్మా పెరుగుతుంది, ప్రజలలో విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది, రాజకీయ అధికారము వస్తుంది, రాజకీయ పదవులు లభిస్తాయి, ముఖ్యంగా ఆరోగ్యం చాలా బాగుపడుతుంది, శత్రుజయం కలుగుతుంది. ఇలా ఎన్నో విశేషమైనటువంటి శుభపరిణామాలు ఈ రాశి వారికి ఏర్పడబోతున్నాయి. 1, 5, 9 స్థానాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. దీని వలన ముఖ్యంగా విశేషంగా దైవ బలం అనేది వృద్ధి చెందుతుంది. దైవుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా మీపైనే ఉంటుంది. అన్ని పనులను కూడా దైవం అనుకూలించడం అనేది జరుగుతుంది. రాశి వారికి ఈ యొక్క కార్తీక మాసం అంతా ఎన్నో విజయాలను తీసుకువస్తుంది. కుంభరాశి వారికి విశేషంగా అనుకూలంగా ఉంది. గ్రహస్థితిని పరిశీలించినట్లయితే రవి కుంభరాశి రీత్యా సప్తమాధిపతి, తులారాశిలో నవంబర్ 17 వరకు కూడా సంచరిస్తూ ఉన్నాడు. నీచస్థానంలో ఉన్నప్పటికీ దశమంలో శుక్రుని యొక్క సంచారం వలన విశేషంగా నీచభంగ రాజయోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది. భాగ్యస్థానంలో రవి యొక్క నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. 17వ తేదీ తర్వాత రవి దశమంలోనికి వస్తాడు. బుధుడు పంచమాధిపతి అష్టమాధిపతి, మాస ప్రారంభంలో వృశ్చిక రాశిలో ఉన్నాడు దశమ స్థానంలో. తర్వాత నవంబర్ 5 నుంచి కూడా వక్రించి భాగ్యస్థానంలోనికి ప్రవేశిస్తాడు. కుంభరాశికి విశేషంగా శుక్రుడు రాజయోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. శనికేతువులు లాభస్థానంలో ఉన్నారు. రాహువు పంచమంలో సంచారము ఈ యొక్క గ్రహస్థితిని బట్టి చూసినట్లయితే ఈ రాశి వారికి జరగబోయేటువంటి ముఖ్యమైన మార్పులు ఏమిటి అని అంటే గురువు రాశి మార్పు జరుగుతూ ఉంది. కుంభరాశికి లాభస్థానమైనటువంటి ధనుస్సు రాశిలోనికి గురువు ప్రవేశం చేస్తూ ఉన్నాడు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో విశేషంగా వృద్ధి అనేది ఉంటుంది. ఎందుకంటే ధనాధిపతి లాభస్థానంలోనికి రావటం జరుగుతుంది, లాభాధిపతి కూడా లాభస్థానంలోనికి వస్తారు. దీని వలన వ్యాపారం రీత్యా, వృత్తి ఉద్యోగాల రీత్యా, స్వతంత్ర ఉద్యోగం లేదా మీకు రావాల్సినటువంటి ఆర్థిక విషయాలు ఏమైనా అన్ని కూడా విశేషంగా వృద్ధి చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నెలలో విశేషంగా లాభాలనేవి కలుగుతూ ఉంటాయి. కనకవర్షం కురిసేటటువంటి పరిస్థితులు ఎన్నో వస్తాయి. రహస్యాధిపతి ఆల్రెడీ 11వ స్థానంలో ఉన్నాడు. శనికేతులతో కలవడం వలన విశేషంగా ఎన్నో లాభాలనేవి ఏర్పడుతూ ఉంటాయి. లాభస్థానము విశేషంగా వృద్ధి చెందటం వలన అనేకమైనటువంటి ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. స్పెక్యులేషన్లో కూడా ఎన్నో విజయాలను సాధిస్తారు. గురువు యొక్క దృష్టి పంచమ స్థానం మీద ఏర్పడటం వలన విశేషంగా సంతానం యొక్క అభివృద్ధి అనేది బాగుంటుంది. సంతానానికి మంచి శుభపరిణామాలు ఏర్పడతాయి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెండింగ్ విషయాలన్నీ కూడా సానుకూల పడతాయి. అభివృద్ధి అనేది చాలా అద్భుతంగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ అన్నింటిలోనూ కూడా విజయాలు చూస్తారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి దరిద్రం తొలగిపోయి కొంతవరకు సానుకూల పడటం అనేది జరుగుతుంది. ఈ యొక్క కార్తీక మాసం ఎంతో విశిష్టమైనటువంటి మాసం. ఎంత పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క మాసంలో ఆ పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆరాధిస్తారో వారికి అనుకున్నటువంటి కష్టాలు అన్నీ కూడా తీరిపోయి అన్నింటిలోనూ కూడా పైచేయగానే ఉంటుంది. ఈ యొక్క కుంభరాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని ముందుకు వెళ్ళినట్లయితే అన్నింటిలోని సక్సెస్ను ఖచ్చితంగా చూస్తారు. ఈ యొక్క కార్తీక మాసంలో రవి నవంబర్ 17 వరకు తులారాశిలో సంచారము నీచబడి ఉన్నాడు. నవంబర్ 17 నుంచి వృశ్చిక రాశిలోనికి సంచారం చేస్తాడు. బుధుడు వృశ్చిక రాశిలో మాసం యొక్క ప్రారంభంలో వృశ్చిక రాశిలో ఉన్నాడు. నవంబర్ 17వ తేదీ నుంచి కూడా వక్రించి తులారాశిలోనికి సంచారం చేస్తాడు. శుక్రుడు మాసం యొక్క ప్రారంభంలో వృశ్చిక రాశిలో ఉన్నాడు. నవంబర్ 21 నుంచి కూడా ధనుసు రాశిలోనికి సంచారం జరుగుతుంది. గురువు నవంబర్ 4 నుంచి ధనుసులో సంచారం చేస్తాడు. శనికేతువులు ధనుసులో సంచారము, రాహువు మిథునంలో సంచారము. విశేషంగా ఈ యొక్క నెలలో చెప్పుదగినటువంటి మార్పు ఏమిటనంటే గురువు ధనుసు రాశిలో అంటే వృశ్చిక రాశి రీత్యా ద్వితీయంలోనికి ప్రవేశం చేస్తాడు. ఇక్కడ విశేషంగా వృశ్చిక రాశి వారికి శుభపరిణామాలు ఏర్పడతాయి.
హాలిడే యొక్క వృశ్చికి రాశి వారికి గత 7.5 ఏళ్ల నుంచి ఏలినాటి శని జరుగుతూ ఉంది, చివరి దశలో ఉంది. ధన విషయంలో 2.5 సంవత్సరాల నుంచి ధన విషయంలోనూ, బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలోనూ, ఇన్వెస్ట్మెంట్ విషయంలోనూ రావలసిన ధనం చిక్కుపడిపోవటం, ఇట్లాంటి ఏవైతే పరిణామాలు ఉన్నాయో ఇవన్నీ కూడా గురువు ధనస్థానంలోనికి, మూల త్రికోణ రాశిలోనికి గురువు ప్రవేశం చేయటం వలన ధన విషయంలో ఉన్నా లేదా ఏలినాటి శని చివరి దశలో ఉన్న దుష్ఫలితాలన్నీ కూడా తగ్గిపోవటం జరుగుతుంది. జనవరి 24 నుంచి ఈ రాశి వారికి ఏలినాటి శని పూర్తిగా వెళ్ళిపోతుంది. నవంబర్ 4 నుంచి జనవరి 24 వరకు గురువు ధనస్థానంలోనికి రావటం వలన విశేషంగా శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఆరోగ్యం కుదిరపడుతుంది. మీ యొక్క వాక్చాతుర్యం పెరుగుతుంది. మీ మాటకు విలువనిస్తారు. మీ మాటే చలామణి అవుతుంది. ఆర్థికంగా స్థిరపడతారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. నూతన ఆదాయ మార్గాలు మీరు ఊహించిన విధంగా రావటం అనేది జరుగుతూ ఉంటుంది. నూతన జీవనోపాధి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు సిద్ధిస్తాయి. వ్యాపారంలో ఎన్నో లాభాలను గడిస్తారు. రావాల్సినటువంటి ధనం ఏదైతే చిక్కుబడి ఉందో రావడానికి ఎన్నో శుభ పరిణామాలనేవి ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబంలో అశాంతికరమైనటువంటి వాతావరణం ఏదుందో అదంతా కూడా క్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి మంచి మందులు పనిచేయటం, మంచి డాక్టర్లు దొరకడం లాంటి ఎన్నో శుభ పరిణామాలే ఏర్పడతాయి. ఇక్కడ పంచమాధిపతి ద్వితీయంలో ఉండటం వలన కూడా ఈ రాశి వారికి ఎంతో విశేషంగానే ఉంటుంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించి విశేషమైనటువంటి శుభ పరిణామాలు ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది. గురు దృష్టి అష్టమ స్థానం మీద ఉండటం వలన అష్టమ స్థానంలో రాహువు ఉన్నాడు. గత 2.5 సంవత్సరాల నుంచి సెప్టెంబర్ వరకు అష్టమ స్థానం మీద శని యొక్క దృష్టి ఉండటం వలన, అష్టమంలో రాహువు ఉండటం వలన మీకు ఆరోగ్య విషయంలో ఏవైతే చింతలు ఉన్నాయో, ఏవైతే కొన్ని అనారోగ్య సమస్యలు రాక బాధపడుతూ ఉన్నారో ఇవన్నీ కూడా డెఫినెట్ గా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. గురు దృష్టి అష్టమం మీద ఏర్పడటం వలన ఆకస్మిక ధనప్రాప్తి అనేది ఉంటుంది. అష్టమాధిపతి రాహువు తన సొంత నక్షత్రమైనటువంటి ఉండడం వలన విశేషంగా అష్టమాధిపతి ఫలితాలనేవి రావటం అనేది జరుగుతుంది. అన్ని వృత్తుల వారికి కూడా విశేషంగా శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు రావటం, నూతన అవకాశాలు రావటం, నూతన ఉద్యోగంలోకి ప్రవేశం చేయటం, ఇట్లా ప్రమోషన్లు రావటం, ఇంక్రిమెంట్స్ పెరగటం, ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి సంబంధాలు కుదరటం లాంటి ఎన్నో శుభ పరిణామాలు జరుగుతాయి. ఈ యొక్క కార్తీక మాసం నుంచి కూడా ఈ వృశ్చిక రాశి వారికి విశేషంగా ధనవృద్ధి కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.